హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ దరిద్రుడి గురించే మళ్ళీ. వీడు ఇంకా ఈ ఏంటంటే, వీళ్ళు చెప్పాను కదా, ఆ ఒక్కరోజే మొత్తం వీడియోస్ తీసుకొని పెట్టుకున్నారనమాట. ఇంకా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది, ఎందుకంటే వాడు ఫస్ట్ ఆ బారానగాడు బట్ చీరలు పడేసినప్పుడు షర్టు అంతా సేమే. ఇప్పుడే అదే ఫస్ట్ వాడిని షూట్ చేశారు, వాడిని పర్ఫార్మెన్స్ ఇవ్వమంటే ఫస్ట్ వాడు పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, తర్వాత వీళ్ళు ఎంటర్ అయ్యారనమాట. ఇంకా వీళ్ళ ఎంట్రన్స్ ఎట్లుంటుందో మీకు తెలుసే కదా, మామూలుగా అది వీడైతే ఈ బుట్టిగాడైతే తూ 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 చీ. వీడు ఏడుస్తుంటే అప్పమ్మ చిన్నపిల్ల నవ్వుతుంది, మీరు చూసుంటారు. ఫస్ట్ ఇంట్రోలోనే ఆడు మీరు చేపడుతున్న జీవితం లాస్ట్ అయిపోయాయి అని చెప్పేసినప్పుడు ఆ పాప నవ్వుతుంది అనమాట. ఆ పాపకు కూడా తెలుసు వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని. అసలు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఎక్కడైనా పడుకోబెట్టచ్చు, ఎక్కడైనా ఉంచవచ్చు వాళ్ళని. ఆ చిన్నపిల్లల్ని ఎప్పుడు మీద వేసుకునే ఉండరు ఫ్రెండ్స్. వీళ్ళకి ఏమన్నా మాయరోగమో ఏందో ఉయ్యాలల్లోనో ఎక్కడో ఒక దగ్గర వేసుకొని వీళ్ళు డ్రామాలు చేయొచ్చు కదా. ఆ చిన్నపిల్లల్ని పట్టుకొని ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. ఎప్పుడు చూడండి ఆ పిల్లల్ని వాలేసుకోవడం, మీదేసుకోవడం, ఇంతే వీళ్ళ బతికంతా ఇంతే. వీడియోలు తీసేటప్పుడు మీతో అన్ని షేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి పిచ్చి పిచ్చిగా వాగడం, వీళ్ళదో పిచ్చి ఫ్యామిలీలాగా ఉంది ఫ్రెండ్స్. వీడు వాడంట ఇంకా నేను బతకను అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడంట. వీడు ఆపుతున్నాడంట, ఒరే నువ్వు ఆపాలి, ఎందుకంటే నేను వాడు లేకపోతే నీ బతికే లేదు కదా. వాణి పట్టుకొని వీడియోలు చేయొచ్చుకు బంగారము, నువ్వు ఆడమన్నట్టు వాడు ఆడతాడు చిన్నన్న చిన్నన్న అనుకుంటా సిగ్గుండాలి కొంచెమైనా. వాడిది వీడికి బాబాయ్ అవుతాడని క్లియర్గా అర్థమవుతుంది, ఎందుకంటే అది మామ మామ అని పిలుస్తుంది. సిగ్గుండాలిరా ఆ ముసలిని పట్టుకొని పెళ్ళని చెప్పడానికి కూడా నీ కొంచెమైనా ఉండాలి. ఆడికి పెళ్ళై పిల్లలు ఉండి మనవళ్ళు మనవరాలు కూడా ఉండొచ్చు. నాకైతే నాకు అనిపించింది అదే, వాడికి పెళ్ళి అంటారా నీకు పొందబెట్ట సరే ఏదో టేడు కానీ వాళ్ళు లేకపోతే నీకు బతికే లేదు వాడు. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను మళ్ళీ వాడు ఈ వీడియోస్ చూసి వాడు అదే పెట్టుకుంటాడు. నెక్స్ట్ కంటెంట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా జరిగిందని మా పిత అది కడుపు పోయింది అని చెప్పేసి ఒక వీడియో వేస్తాడు. చూడండి నెక్స్ట్ వీడియో అదే, పాపకి ఇలా అయింది, బాబుకి ఇలా అయింది, వీడు బతుకుచడ. చిన్న పిల్లల్ని కూడా వదలట్లేవాడు, చిన్న పిల్లల పైన కూడా కంటెంట్ పా తలకి ఇట్లా అయింది. మొన్న అయితే పాప చెయ్యి, అసలు ఎవరన్నా పిల్లల గురించి అబద్ధాలు ఆడతారు వీడు బొందబెట్ట. వీడు చెత్త వ్యూస్ కోసం వీడు ఆడతాడు, వీడు దేని గురించి అయినా అబద్ధం ఆడతాడు. పెళ్ళాం గురించి అసలు లేని కడుపు ఉందని చెప్పుకొని తిరుగుతున్నారు కదా. మీరు చూసారనుకుంటా నిన్న వీడియోలోనే అనుకోవచ్చు కడుపు పెద్దగా పెట్టింది అంటే ఉంది అని చెప్తాడేమో నెక్స్ట్. తర్వాత ఇలా అయింది, ఇలా అవ్వడం వల్ల ఇంక పోయింది ఫ్రెండ్స్ అని చెప్తాడు. ఇంకేదో ఒకటి వీడికి వచ్చే కంటెంటే అది కదా, అయి కదా అన్ని యాక్టింగ్ చూడాలి దాన్ని. ఇంకా మొత్తం దాన్ని వాది కళ్ళు వాడేసి మొహం వాలేసి దాని మొహం నార్మల్గానే చూడలేము. ఇంకా ఇప్పుడు చూడాలి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది. నెక్స్ట్ కంటెంట్ అయితే అదే అవుతుంది, దానికి ఏదో రోగం పుట్టిందని చెప్పేసి పెడతాడు వీడు. అంతే వీడు మనిషే కాదు. ఇంకా వీళ్ళు ఒక్కరోజు చేసుకున్న వీడియోస్ ఓ 10 వేసుకుని ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు 5-5 నిమిషాలు 8 నిమిషాలు ఒక 10 వీడియోస్ చేసుకుని ఉంటారు. ఆ 10 వీడియోస్ వీడు పెడతాను ఏ ఒరే చెప్పిన సోదే ఎంత ఎందుకు చెప్తున్నారా మాకు మాట్లాడితే. పాషిగా ఉన్న అమ్మాయి అంటే వీడు పాసిపోయిన మొహం అనే కదా, ఈ పాసిపోయిన మొహం ఒడికి పాషిగా ఉన్న అమ్మాయి ఏం దొరుకుద్ది ఏం చేసుకుంటుంది అని చెప్పేసి వీడు చెప్పిండంట. పాపం వాడు ఏమనుకుంటారా, వాడి మనసులో అయినా ఇలా ఉంటుందిరా వాడికి, వాడి మొహం ఉందే వాడిది పాసిపోయిన మొహం అని చెప్తున్నావు. అమ్మాయి పాషు ఉంటుందంట, సిగ్గుండాలి కొంచెమైనా. అసలు ఫొటోస్కి 10,000 ఇవ్వడం ఏంట్రా, అని చెప్పి అబద్ధాలు చెప్తే అతికేతంటనే చెప్పి సావరాను. ఫోటోకి 10,000 ఇవ్వడం ఏంట్రా, ఆ పిల్ల ఎట్లాగో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేస్తుంది అని చెప్తున్నాడు వీడు. అక్కడ నుంచి స్క్రీన్ షాట్ తీసుకోలేడా వీడు, ఫోటో కావాలి అని చెప్పేసి అడుక్కోవాలా, సిగ్గుండాలి అసలు. ఫోటో పెట్టొద్దన్నారంట,
వీడియోస్ తీసుకోవద్దన్నారంట. సొల్లు వీడు వీడియోస్ తీసుకోవద్దని తీసుకున్నట్టు తుమ్మిందే వేసుకుంటూ తగ్గింది. ఇప్పుడు పెట్టచ్చు కదరా, ₹2 లక్షలు తీసుకున్నారు కానీ మళ్ళీ మేము ఏమో ఎవరిని అడగాలి, మేము మోసపోయాము అంట, సిగ్గుండాలి. వీడు ₹2 లక్షలు వదులుకుంటాడా, ఫోన్పే ఇవన్నీ ప్రూఫ్స్ పెట్టేసి వీడు నిజంగా అయితే కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పిలిపించి అడుగుతారు, సరే మరి క్యాన్సిల్ అయింది కదా, మీ వాళ్ళు ఇచ్చిన బంగారం ఇచ్చేయండి అని చెప్పేసి జస్ట్ వాళ్ళు తీసుకుంటారు, కంప్లైంట్ తీసుకొని ఇప్పిస్తారు. కానీ అక్కడ ఏం జరగలే కదా, ఎంగేజ్మెంట్ లేదు, పిల్ల లేదు, బంగారం లేదు. ఎవరు కామెంట్ చేశారు నా దాంట్లో, మీషోలో ఏదో మీషోలో 377 రూపీస్ హారం అంట, అది ఆ హారం తీసుకొచ్చి నువ్వు రియల్ హారము కొన్నా అని చెప్పినావంట, అక్కడ అంత కామెంట్స్లలో చెప్తున్నారు చూసారే. సో అంటే వీడు ఇంత జనాలని ఇంత పిచ్చోళ్ళని వేస్తున్నాడు వీడు, అంతే కదా. ఆ జనాలు ఏమనుకుంటారు, అరే వీడు నిజంగానే బంగారం కొన్నారేమో అనుకుంటారు అనమాట. సో అది కాదు మ్యాటర్, వీడు బంగారం కొనలేదు, వీడి బొంద కొనలేదు, వీడి దినం కొనలేదు, మొత్తానికి అయితే అది ఏదో బయట నుంచి 500, 600, 300, 377 రూపీస్ అది హారం అంట, అది గోల్డ్ లానే ఉంటుందని చెప్పేసి వీడు తీసుకొచ్చేసి గోల్డ్ 3 లక్షలు గోల్డ్ కొన్నామని చెప్పి అడుగుతుంది అనుకుంటా మీకు హారం అని, అది అదే అంట మీషోలో ఉండేది అంట, అది మనకి తీసుకొచ్చేసి గోల్డ్ కొన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు, చెప్పాడు మనకి, మనం నమ్మేసాం. నేను ఫస్ట్ నుంచి నాకు డౌటే వాడు పెళ్ళి క్యాన్సిల్ అంటాడు చూడండి అని చెప్ప, అలాగే అయింది. నెక్స్ట్ కంటెంట్ అయితే ఇదే ఉంటుంది, పాపం దాని కడుపు పోయింది, దానికి లేని కడుపు పోయింది అని చెప్పేసి చెప్పుకుంటాడు. అంతే వాడు ఎప్పుడు వాడి బతుకంతా అబద్ధాలు ఆడుతూ బతకాల్సిందే, కానీ ఇంకేది లేదు. వాడు మరి అసలు మనిషి అయితేనే కదా ఫ్రెండ్స్, వాడికి ఎన్ని చెప్పండి, మనం ఎంత చెప్పండి, ఎన్ని వీడియోస్ చేసి చెప్పండి, రే ఇట్లా చేయకండిరా, మంచి కంటెంట్ చేసుకోండి, చేయడు వాడు. ఎందుకంటే వాడికి మొన్న 3 లక్షల వ్యూస్ వచ్చాయి కదా, ఆ 3 లక్షలు అట్లీస్ట్ ఒక 5-6 లక్షల వ్యూస్ వస్తే, ఓ 40-50 వేలని వస్తూ అని వస్తే ఏంటి తుడుచుకొని పోదాం, డబ్బులు అయితే వస్తున్నాయి కదా అని చెప్పేసి వాడు ఆలోచిస్తున్నాడు. కానీ జనాలు చీచి జనాల అసలు జనాల ఎమోషన్స్తో ఆడుకుంటున్నాడు వీడు. కొంతమంది నమ్మి కామెంట్స్ నా దాంట్లో కామెంట్స్ వేస్తున్నారు, కొంతమంది ఏమంటున్నారంటే మేబీ అది అవ్వచ్చు కదా గీతు అంట, అప్ప ఆమె పెళ్లి కూతురు పేరు సాన్వి అని ఉంటే నీ పేరు ఎందుకు పాష్ ఈ జనరేషన్ పేరు ఉంది గీతు అని ఎందుకు పెట్టుకున్నావు అంట. ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళు, ఏం మాట్లాడుతున్నారు, కామెంట్స్ ఎలా పెద్దవాడికి సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. ఈ దరిద్రుడికి సపోర్ట్ ఎలా చేస్తున్నారు, సాన్వి అనే పేరు ఉన్నాడు ఆ ఏజ్ వాడిని ఎలా చేసుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళము ఎందుకు చేసుకుంటారు ఆ ముస్లోన్ని, నేమ్ అనేది పాష్గా ఎందుకుంటుంది వాడికి అప్పలమ్మనో అలా ఉండాలి కదా అన్నట్టు నేను చెప్పా. దానికి కూడా కొంతమంది వచ్చి నెగిటివ్గా కామెంట్స్ వేస్తున్నారు, నీ నేమ్ ఎందుకు ఇలా ఉంది అంటే, ఏజ్కి తగ్గట్టు నేమ్ ఉంటుంది కదా చెత్తమొహాలు, ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏంటి, వాడి ఏజ్కి సాన్వి అంటరా అని చెప్పేసి నేను చెప్పాను. దానికి కూడా వచ్చి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, చెప్తున్నా కదా ఎర్రి గొర్రెలాగా వాడిని ఇంకా కొంతమంది నమ్ముతున్నారు. వాడిని నమ్మి వాడికి పాజిటివ్ కామెంట్స్ పెట్టినంతకాలం వాడు బతుకు బస్ స్టాండే, వాడు ప్రశాంతంగా ఏడున్నాడు, సరే డబ్బులు సంపాదిస్తున్నాడు ఓకే, వాడు ఎంత వీడియోస్లో డైలీ ఏడుచుడు, ఎంత దరిద్రం ఇంట్లో, అసలు అన్నం వస్తుందా వాళ్ళకి, అసలు ఇంట్లో ఊరికే ఏడవడం, ఇంట్లో ఏదో జరిగింది అని చెప్పడం, అశాంతి ఇలాంటివి అసలు నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయకూడదు. ఒక ఇంట్లో నెగిటివ్ మాట్లాడితే ఆ నెగిటివే జరుగుద్ది, వాడికి ఎందుకు అర్థమయ్యేసావట్లేదు, వాడు అసలు ఏం మనిషో, వాడిది అసలు ఏం జన్మనో నాకేం అర్థం కావట్లేదు. మొత్తానికైతే ఇంకా వాడు క్లియర్గా ఒకటి అర్థమైంది ఏంటంటే, వాడు అసలు మనిషే కాడు, వాడు అసలు బతికే వాడంతా వాడు ఎప్పుడు ఫేక్ బతికి, వాడు ఎప్పుడు ఫేక్ నాటకాలు, వాడికి ఎప్పుడు ఫేక్ డ్రామాలు ఆడుతూనే బతుకుతాడు అని చెప్పేసి అయితే అనిపించింది. సో ఇంకా వాడు అంతే, వాడు మారాడు, ఎందుకంటే వాడు క్లియర్గా ఏమంటున్నాడు, ఇవి అంత పాష్గా ఉన్నాయి అమ్మాయిని ఈయన, అంత పాష్గా ఉన్న అమ్మాయి వీడిని ఎందుకు చేసుకుంటుంది అని అంటే, మేము కూడా మా డౌట్ కూడా అదే కదరా బాబు, మాకు కూడా అదే డౌట్స్ వచ్చినాయి, ఆ పిల్ల
అసలు వీడికి పెళ్ళి ఏంట్రా అనేది క్వశ్చన్ మార్క్ నాకు ఇంతకీ ఇప్పటికీ కూడా. అలాంటిది అలాంటి అమ్మాయి, అంత పోషకున్న అమ్మాయి అంటే నువ్వు ఫేక్ ఫోటో తీసుకొచ్చి పెట్టావు, నువ్వు కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఫేక్ ఫోటో తీసుకొచ్చి పెట్టేసి ఇప్పుడు డ్రామాలన్నీ ఆడుతున్నావు. అది జనాలందరికీ అర్థమైపోయింది. సిగ్గుండాలి కొంచెమైనా, ఇంకా ఇంకా కవర్ చేసుకోవడానికి చెత్త వీడియోస్. ఇప్పుడు ఈ వీడియోస్ ఇప్పుడు అయిపోతాయి అనుకుంటున్నారా? లేవు, ఇంకో 3-4 వీడియోస్ చేస్తే తర్వాత ఇంకో కంటెంట్లోకి దూకుతాడు వాడు. చెప్పగా కంటెంట్, ఇంకా పెళ్ళామే కంటెంట్, వాడి బతుకంతా అంతే. లేకపోతే ఆ భారణ గారు, లేదంటే వాడి పెళ్ళాం, వాడి పెళ్ళాం అయితే ఇంకా నటించేస్తుంది బాగా మీద పడిపోయి, ఇంకేదో దానికి ఏదో అయిపోతున్న తల్లిపాలు విషయం. దీని మోహం తగలడిపోను, పాలాకు తింటే అలా అయిందంట. మరి దున్నపోతలా బాగానే ఉంది కదరా, దానికి ఏమో రోగం పుట్టిందని చెప్పిన మొన్ననే పోయేటట్టుంది, ఇన్ఫెక్షన్ అయిపోయింది, నోట్ల నుంచి పురుగులు వచ్చేసినాయి అని చెప్పినావు కదా. చెత్త మొహం కూడా బర్రెల దున్నపోతలా ఓ ఓ అని ఉడుతుంది అది. పోసి నీ యాక్షన్లు పాడుగాను, మీ యాక్షన్లు తగలెడిపోను, మీ ఛానల్ పెట్రోల్ పోసి తగలెట్టా. ఇంకెన్ని రోజులు ఈ దరిద్రం ఇంకా సాగదీస్తూనే ఉంటారు, సీరియల్ సాగదీసినట్టు అంతే కదా ఫ్రెండ్స్, సాగదీస్తూనే ఉంటారు వీళ్ళు. ఇంకా మారరు ఫ్రెండ్స్ వీళ్ళు, అది వాడు ఉరుకుతూ ఉంటాడు, వీడు పట్టుకుంటూ ఉంటాడు, అది అని ఏడుస్తూ ఉంటుంది, తుడుస్తూ ఉంటారు ఆ పోరు చిన్నపిల్లలేమో. ఇంకా పాపం మెయిన్ అవుతూ ఉంటారు అనమాట వీళ్ళు వేషాలు చూసి. వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని చెప్పేసి. మొత్తానికైతే వీళ్ళ కంటెంట్ ఇంకొక 1 అవర్ 2 అవర్స్ ఆ వీడియోస్ అన్నీ చేస్తే 1 అయిపోయేంతవరకు రుబ్బునే రుబ్బుతారు, రుబ్బురేమే రుబ్బుతారు అనమాట. సో ఇంతే ఫ్రెండ్స్ వీళ్ళ గురించి చెప్పడం కూడా టైం పొక్క అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోతున్నా. కొంచెం టైంలో మీకోసం స్పెండ్ చేస్తున్నందుకు ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.